వెంకటేష్ గారు ప్రాణాయామాల గురించి చెప్తున్నారు, బ్రేక్ ముందు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. yes madam, yes madam. ప్రాణాయామంలో ముఖ్యంగా అనులోమ విలోమ ప్రాణాయామం బాగా పనిచేస్తుంది కళ్ళకి. అయితే మినిమం డోస్ ఒక ప్రెజెంట్ ప్రాబ్లం ఉంది అనుకోండి, హాఫ్ అన్ అవర్ చేయాలి. హాఫ్ అన్ అవర్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది, 5 నిమిషాల్లో రిజల్ట్ రాదు. ఎలా చేస్తారు అనులోమ విలోమ ప్రాణాయామం అంటే మనకి ఇది ఏ ప్రాబ్లం ఉంది ఐ కనుక ఐస్ ముద్ర ఇదే ప్రాణముద్ర పెట్టుకోవాలి. ఈ ముద్ర పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇలా ఉంచేసి ఇప్పుడు రైట్ నోస్ క్లోజ్ చేస్తాము, లెఫ్ట్ నుంచి ఇన్హేల్ చేస్తాం. హాయిగా ఓంకారం ఫీల్ అయ్యకూడదు, సింపుల్ గా స్పీడ్ చేయొద్దు, సింపుల్ చేయాలి. రైట్ ఎక్సెల్ చేయాలి, రైట్ ఇన్హేల్ చేయాలి హాయిగా ఓంకారం ఫీల్ అవుతూ, శ్వాసలో ఓంకారం ఫీల్ కావాలి. లెఫ్ట్ ఎక్సెల్ చేస్తున్నాం, ఆ విధంగా 2 మినిట్ చేసిన నాటికి రిధమ్ వచ్చేస్తుంది. ఆ రిధమ్ వచ్చిన తర్వాత ఇంట్రెస్టింగ్ పెరుగుతుంది. ఈ విధంగా ఈజీ ప్రాణాయామం ఇది, అందరూ చేయొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ చేయాలి, పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది. బ్రీతింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ కంటికి ఇది బాగా పనిచేస్తుంది. ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అనులోమ విలోమ ప్రాణాయామం వల్ల, అదొకటే కాదండి. రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయి. ఓకే అండి, ఇది ఒక అనులోమ విలోమ ప్రాణాయామం. అదే విధంగా ఏ టైంలో చేయాలి, ఏ టైంలో అయినా చేయొచ్చు. మార్నింగ్ ఎంప్టీ స్టమక్ లో బెస్ట్, తర్వాత తిన్నాక 1 అవర్ గ్యాప్, ఎనీ టైం చేయొచ్చండి. తిన్న తర్వాత 1 అవర్ గ్యాప్ ఉండాలండి మినిమం, అంతే దీనికి ఇన్స్ట్రక్షన్స్. వేరే ప్రాణాయాలకి ఎక్కువ టైం ఇవ్వాలి, కానీ అనులోమ ప్రాణాయం 1 అవర్ గ్యాప్ లో సరిపోతుంది. అలా చేసుకోవచ్చు, హ్యాపీ చేసుకోవచ్చు. ప్రశాంతంగా చేయాలి, మనసుని ప్రశాంతంగా పెట్టుకోవాలి, బ్యూటిఫుల్ మైండ్ లో ఉండాలి. చేస్తున్నప్పుడు థాట్స్ అన్ని అవాయిడ్ చేసి మనం చేస్తున్న అభ్యాసం మీద ఫోకస్ చేస్తుండాలి. లెఫ్ట్ ఆరాముగా హాయిగా తీసుకోవాలి, రైట్ వదిలేస్తే కంప్లీట్ అవుట్ చేయాలి. మాట్లాడుతూ చేయకూడదు, మధ్యలో బ్రేక్ చేయకూడదు, కంటిన్యూ చేస్తే రిజల్ట్ ఎక్కువ వస్తుంది. మనం ఏ టాపిక్ తీసుకున్నాము, ఐ టాపిక్ కనుక ఐ టాపిక్ అంటే కళ్ళపైన ధ్యాస పెట్టుకొని చేయొచ్చు. ఇక్కడ ఎప్పుడైతే ధ్యాస పెడతామో అక్కడ హీల్ అవుతుంటుంది ఆర్గన్. అందుకనుక లెఫ్ట్ తీసుకొని రైట్, రైట్ తీసుకొని సింపుల్ గా లెఫ్ట్ వదిలేయాలి. ఓలక్కర్లేదు, ఓన్లీ కుంభకం లేదు, ఓన్లీ పూరకం రేచకం, పీల్చడం వదలడం అంతే, రెండే ఆపదు ఈ ప్రాణాయామంలో. సింపుల్ ఎఫర్ట్, చాలా సింపుల్ ఎఫర్ట్. ఇలా ఎప్పుడు ప్రారంభించిన లెఫ్ట్ నుంచి ప్రారంభించాలి, చివరికి వచ్చే నాటికి లెఫ్ట్ హ్యాండ్ కావాలి ఈ విధంగా. ఓకే, ఇది ఒక ప్రాణాయామం అండి, అనులోమ ప్రాణాయామం. అది యోగా ప్రక్రియలో ఒక రూల్ అంటారా? లేదండి, లెఫ్ట్ నుంచి ప్రారంభిస్తే మంచిది, చంద్రనాడి నుంచి ప్రారంభిస్తే మంచిది. ప్రెజర్స్ తగ్గుతాయి, బ్రెయిన్ మీద లోడ్ తగ్గుతుంది, అదొక అడ్వాంటేజ్. ఇది ఒకటి చేయాలండి. చేయలేదు అనుకోండి, చేస్తుంటే ఏం చేస్తారు, అప్పుడు ఇలా పెట్టుకుంటే చేసుకోవచ్చు. ఇంకా ఇబ్బంది అనిపిస్తుంది అనుకోండి, ఇక్కడ దిండు పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. ఒక దిండు ఎంత హైట్ పెట్టుకొని చేయొచ్చు, కానీ చేయటం మాత్రం చేయాలి. చేయాలండి, చేస్తే మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది అండి. కళ్ళు చాలా తేజవంతంగా అయిపోతాయి. దీనికి మన ఆరోగ్యం గురించి ఆలోచన ఉండొద్దు అంటే, మనం హెల్తీగా ఉన్నప్పుడు ఆలోచన ఉండదు. ఏదైనా ప్రాబ్లం ఇష్యూ అయినా అనుకో, దాని గురించి ఆలోచిస్తుంటాం పదే పదే. ఓకే, ఆ ప్రాబ్లం డెవలప్ చేస్తుంటాం తెలియకుండానే. మనం ప్రాబ్లం వచ్చిందని తెలిసినప్పటి నుంచి ఇంకా సఫర్ అవుతుంటారు, దాని గురించి ఆలోచిస్తాం. దీని గురించి ఎప్పుడు క్వశ్చన్ ఉండొద్దండి లైఫ్లో హెల్త్ గురించి. కనుక కొన్ని చిన్న చిన్న ఇవన్నీ పాటిస్తే దాని గురించి ఆలోచన ఉండదు, మన జర్నీ సాఫీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది ఆల్వేస్. అంతే, అదొకటి చేయాలి మేడం. దాంతోపాటు సవిత్రి ప్రాణాయం, ఇది బాగా పనిచేస్తుంది. సవిత్రి ప్రాణాయం స్టార్టింగ్ లో అనులోమ ప్రాణాయం అయితే ప్రాబ్లం లేదనుకోండి, 10 నిమిషాలు చేస్తే సరిపోతుంది. ప్రాబ్లం ఉంటే హాఫ్ అన్ అవర్ చేసిందే, ఇంకా అవసరమైతే 1 అవర్ చేసిన. అన్లిమిటెడ్ ప్రాణాయం, అనులోమ విలోమ ప్రాణాయామం, ఎన్ని గంటలు అయినా చేయొచ్చు. ప్రాబ్లం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అనుకోండి, ఎక్కువసార్లు చేయాలి. హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, 3 అవర్స్ చేయాలి అనులోమ ప్రాణాయం. 2-3 అవర్స్ చేస్తే బ్లాక్స్ అన్ని పోతాయి. బ్రెయిన్ లో ప్రాబ్లం ఉంది ఎక్కువ, ఒక్కదానికి ఇండివిజువల్ గా లేదు, ఇంకా అదర్ ఆర్గన్స్ కూడా చాలా మేలు జరుగుతుంది అనులోమ విలోమ ప్రాణాయామ. అదేవిధంగా సవిత్రి ప్రాణాయామం ఒకటి చూపిస్తాను. ముద్ర సేమ్, ముద్ర మాత్రం మారదు, సేమ్ ముద్ర ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్. సవిత్రి ప్రాణాయం ఎలా అంటే, లెఫ్ట్ 6 సెకండ్స్ పాటు ఇన్హేల్ చేయాలి, 6 సెకండ్ల పాటు పీల్చుకొని మధ్యలో 3 సెకండ్స్ ఆపాలి, 1, 2, 3. 6 సెకండ్లు రైట్ వదిలేయాలి, 3 సెకండ్స్ ఆపాలి, మళ్ళీ 6 సెకండ్ల పాటు పీల్చుకోవాలి.
త్రీ సెకండ్స్ ఆపాలి, వన్ టూ త్రీ, ఆరు సెకండ్ వదిలేయాల. మళ్ళీ త్రీ సెకండ్స్ ఆపాలి. ఈ విధంగా ఒక పదిహేను నిమిషాలు చేయొచ్చు. ఓకే, అవుట్ చేసినప్పుడు త్రీ సెకండ్స్ ఆపాలి, పీల్చి ఆపినప్పుడు త్రీ సెకండ్స్ ఆపాలి. బాహ్య కుంభకం అంతర్ కుంభకం రెండు వస్తాయి. వదిలి ఆపేదాన్ని బాహ్య కుంభకం, పీల్చి ఆపేదాన్ని అంతర్ కుంభకం అంటారు. లెఫ్ట్ ఆరు సెకండ్ల పాటు పీల్చుకొని మూడు సెకండ్లు ఆపి, ఆరు సెకండ్లు వదిలేసి మూడు సెకండ్లు ఆపి, ఆరు సెకండ్లు పీల్చుకొని మూడు సెకండ్లు ఆపి, ఆరు సెకండ్లు వదిలేసి మూడు సెకండ్లు ఆపి. ఈ సవిత్రి ప్రాణాయామం వల్ల ఎక్కువ ఐస్ హీల్ అవుతాయి. ఈ గ్లూకోమా, డబుల్ విజన్, కలర్ విజన్, ఇలాంటి రుగ్మతలు వస్తున్నాయి. చిన్న వయసులోనే అందరు స్పెడ్స్ పెడుతున్నారు. అవును సార్, అదొకటి. దాంతోపాటు మరొకటి చెప్తాను మేడం. ఈ బోత్ హ్యాండ్స్ ఇలా, ఈ ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ మధ్యలో ఈ స్పాట్, ఇది ఐ పాయింట్ అనమాట. ఇక్కడ ఇలా ఇలా ప్రెస్ చేసుకోవాలి టూ టూ మినిట్స్ అప్పుడప్పుడు. ఐస్ బాగా హీల్ అవుతాయి, ఎనర్జీ పాస్ అవుతుంది ఐస్కి. ఇది ఓకే, ఈ ఫింగర్ ఈ ఫింగర్ మధ్యలో ఇక్కడ ఐ పాయింట్ అనమాట. ఇలా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు బోత్ హ్యాండ్స్. అంతే అంతే, ఇలా ఇలా, లేకుంటే పెన్సిల్ తోటి నొక్కొచ్చు, పెన్ను తోటి ఇలా ఇలా చేయొచ్చు మేడం. ఇలా 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 చేయొచ్చు, ఇలా పెట్టుకుని ఇలా ఇలా నొక్కుతుండాలి. ప్రాబ్లం ఉంటే నొప్పి ఎక్కువ ఉంటుంది అక్కడ ఈ స్పాట్లో. ఐ ప్రాబ్లం ఉంది అనుకోండి, ఎక్కువ నొప్పి ఉంటుంది. అయినా సరే భరించి ఇలా చేస్తే తొందరగా ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. దాంతోపాటు మన మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ మేడం. ఇంకోటి, కొంతమంది నీళ్లు సరిగా తాగారు, ఇన్పుట్ ఉంది అవుట్పుట్ లేదు, ఇన్పుట్ ఉంది అవుట్పుట్ లేదు. ఎందుకంటే విసర్జన భాగాలు సరిగా పనిచేయట్లేదు. ఎప్పుడైతే విసర్జన మనం వాటర్ సరిగా తాగమో లోన రీసైక్లింగ్ అవుతుంది కదా, క్లియర్ అయిపోవాలి, నీట్గా ఉండాలి లోన్ అంతా, సిస్టమ్ అంతా. వాటర్ సరిగా మెయింటైన్ చేయాలి. వాటర్ తాగకుండా అన్ని ఇన్ఫెక్షన్స్ అన్ని తొందరగా వస్తుంటాయి. మనకు 14 రూపాయలు మన బాడీలో నుంచి చెడు పదార్థాలు వెళ్ళిపోతుంటాయి అనమాట. కళ్ళ నుంచి, చెవులో నుంచి, ముక్కులో నుంచి, చాలా స్కిన్లో నుంచి, చంకల్లో నుంచి, ఈ విధంగా 14 రూపాయలు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ సరిగా జరిగితే మనకు హెల్త్ ఇష్యూస్ ఉండవు. నీళ్ళు సరిగా తాగము, ప్రాబ్లం తగ్గాలి. ఎట్లా తగ్గుతాయి? వాటర్ సరిగా తాగాలి. వన్ అవర్ వన్ గ్లాస్ వాటర్. వాళ్ళు ఏమంటారంటే, చాలామంది వాటర్ తాగితే మూత్రం వస్తుందండి, వాడు మూత్రం వస్తుందని అంటున్నారు. ఇలాంటి వాళ్ళు ఇవన్నీ ఎట్లా పేషెంట్స్ ఇలాంటి డౌట్లు కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అయితే ఎక్కువ సార్లు తాగితే ఎక్కువ సార్లు బాత్రూమ్కి వెళ్ళాలి అని చాలా మంది అంటారు మేడం. పాడుమూత్రం వస్తుందంట, ఇట్లా తయారైపోయింది, ఏం చేస్తాము? కంపల్సరీ వాటర్ తాగాల. వాటర్ తాగాలి, ఏం తాగాలి, రిజల్ట్ రావాలి. ఏడానికి వస్తుంది? మనం శరీర ధర్మాలు సరిగ్గా నిర్వర్తించాలి. దాంతోపాటు ఈ డస్ట్ ఎలర్జీ, తర్వాత సైనస్ వల్ల కూడా తొందరగా ఐస్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి సైనస్ వల్ల. తర్వాత నెక్స్ట్, బాగా మనం బైక్ల మీద ప్రయాణం చేస్తుంటారు, స్పెడ్స్ పెట్టుకోరు, లేదా హెల్మెట్ పెట్టుకోరు. ఈ విధంగా అవసరము, లోడ్ పడుతుంది కదా తొందరగా. నీళ్ళు సరే కాబట్టి హీట్ అయితే, హీట్ వల్ల కూడా తొందరగా ఐస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రకరకాల రీతిలో ఏదో సమస్య వస్తుంది. దాని సమాధానం యోగాభ్యాసము, నిరంతర అభ్యాసము, ఈ చెప్పినవన్నీ ఆర్డర్ చేయండి. తప్పకుండా ఐస్ సైట్ తగ్గుతుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. తర్వాత ఏ విటమిన్ మనకు బాడీకి అవసరం? కళ్ళకి ఏ విటమిన్ అవసరం కదా? క్యారెట్. ఎవ్రీడే ఒక క్యారెట్ తింటే నష్టం ఏముంది? క్యారెటే కదా మనం చెప్పింది, క్యారెట్ తీసుకోవాలి. రోజు ఒకటి రెండు క్యారెట్ తినొచ్చు. మనకి ఏ విటమిన్ కావాలి? కళ్ళకి. కళ్ళకి ఆహారం ఏంటి? ఏ విటమిన్. జుట్టుకు ఆహారం ఏంటి? కాల్షియం. ఇవన్నీ ఒక్కొక్క ఆర్గన్కి కొంత ఆహారం అవసరం ఉంటుంది. మనము బ్యాలెన్స్ చేయాలి. ఎవ్రీడే సి విటమిన్ కావాలి బాడీకి. సి విటమిన్ ఇస్తున్నారా? ఇవ్వట్లే. మనం ఎవ్రీడే బాడీకి సి విటమిన్ అవసరం ఉంటుంది. అంటే సైనస్ ఉన్న వాళ్ళు కూడా సి విటమిన్ తీసుకోవాలి. ఇంకా ఎక్కువ తీసుకోవాలి వాళ్ళు. ఎక్కువ ఉన్నది డిస్పోజల్ అయితే మేడం, స్టోర్ ఏం కాదు అక్కడ. ఎక్సెస్ తీసుకోండి, సి విటమిన్ వెళ్ళిపోతుంది బయటికి. మెటబాలిక్ అనేది స్ట్రాంగ్ చేసేది మొత్తం సి విటమిన్ బాడీలో. అంటే కొంతమందికి నిమ్మకాయ అట్లాంటివి కూడా, నిమ్మకాయ ఫీలింగ్ వాళ్ళు అనుకుంటే అది అయితే నిజంగా అవుతుంది. నిమ్మకాయలు నేను రోజు 10 నిమ్మకాయలు తినే ఏం కాదు నాకు. మన ఫీలింగ్ అంటే మొత్తం మనం ఎట్లా తయారు చేస్తే అట్లా తయారైతే బాడీ. నాశనం చేయొచ్చు స్మెల్, ఫ్లేవర్ తగలంగానే మరి తుమ్ములు వచ్చేస్తాయి. తుమ్ములు ప్రాణాయం చేయమంటున్నాను. ఇవన్నీ చేసేస్తే కొచ్చనే ఉండదు అసలు. నేను చెప్పినట్టు ఇల్లు చెప్పాను కదా మేడం, ఇందాక అల్లోమ ప్రాణాయం ఆపరణ చేయి. ప్రోగ్రామ్ చూసిన వాళ్ళకైతే క్లారిటీ వస్తుంది. అల్లోమ ప్రాణాయం చేయాలి చేయాలి. పొద్దులేసి దాని గోలనే ఉంటుంది నిమ్మకాయ గోల. సబ్ కాస్త రికార్డ్ చేసేస్తాను అనమాట. నేను నిమ్మకాయ తింటే నాకు జలుబు అవుతుంది. ఆ ఫీలింగ్ తోటి నిజంగా వచ్చేస్తుంది. అంటే మనం కూడా కొంచెం చూసుకోవాలి మేడం. వాతావరణం బట్టి కూడా మెయింటైన్ చేయాలి. రాత్రిపూట నిలబడేటప్పుడు సీడమ్మీ తీసుకోవద్దు. అలా నైట్ పూట తీసుకుంటే జలుబు రావటం ఏమవుతుంది? డే టైం మంచిగా ఆరామంగా తీసుకోండి. ఏదైనా సరే అతి సర్వత్రా లేదు, అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి లైఫ్లో. పొద్దున్న లేస్తాం కదా, వట్టి నేను పోతే నిమ్మకాయలు నిమ్ కూడా కూర్చోవా ఏంటి?
అవసరం పడితే కొంచెం అప్పుడప్పుడు తీసుకోవడం. సి విటమిన్ కావాలి కదా రోజు అట్లా రకరకాల రీతిలో సి విటమిన్ మనకు అందుతుంది. ఉసిరికాయలో ఉంది సి విటమిన్, గోంగూరలో ఉంది కదా, అలాంటి తీసుకోవాలి. మంచి డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్ తీసుకుంటే ఏం కాదు, ఇండైరెక్ట్ తీసుకుంటే ఎఫెక్ట్ కాదు. అలా నిమ్మకాయ అంటే నిమ్మకాయ రసమే కాకుండా ఫుడ్లో ఎక్కడన్నా ఫుడ్లో వేసుకొని తీసుకుంటే మంచిది, అప్పుడు ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. ఒక ఇండివిజువల్గా వాటర్ పోసుకుంటే అది కొంతమందికి పడదు అని అంటుంటారు కదా, అది కూడా పడుతుంది. ప్రాణాయామం చేస్తే అన్ని పడతాయండి, ప్రాణాయామం చేస్తే అన్ని బాడీ ట్యూన్ చేసుకుంటుంది, సెట్ అయిపోతుంది, అప్డేట్ అయిపోతుంది. అట్లా రోజు ఇదంతా చాలా మంచి అభ్యాసం. ఇలా 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 ఇది ఎంత మంచి అభ్యాసం, కళ్ళు అయితే హీల్ అవుతుంటాయి, అబ్బో ఇలా చేసుకోవచ్చు, ప్రెషర్ పోతుంది. ఇంకొకటి ఏం మేడం అంటే సైట్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కిడ్నీ మీద లోడ్ ఎక్కువైతే ఐ సైట్ వచ్చేస్తుంది, కిడ్నీ ఖరాబ్ అయిన వాళ్ళకి ఐ సైట్ వస్తుంది. కిడ్నీలు ఖరాబ్ అయ్యి చాలా మంది డయాలసిస్లో ఉంటారు, వాళ్ళకి కూడా సైట్ తొందర వచ్చేస్తుంది. తొందర హై డయాబెటీస్, హై డయాబెటీస్ వల్ల కార్నియా డ్యామేజ్ కావడం, ఐస్ వీక్ అవడం జరుగుతూ ఉంటుంది. షుగర్ మేడం, షుగర్ ఒక ప్రధాన కారణం. తర్వాత డయాబెటీస్ ఒక మన కిడ్నీ ప్రాబ్లంతో వస్తుంది. తర్వాత లివర్లో ఎక్కువ లోడ్ వేస్తే, లివర్లో ప్రాబ్లం ఉంటే కళ్ళ మీద వచ్చేస్తాయి ఎఫెక్ట్, డైరెక్ట్ వచ్చేస్తాయి. లివర్లో ఎగ్జాంపుల్ జాడిల్స్ అంటారు కదా, జాడిల్స్ వచ్చినప్పుడు కళ్ళు పచ్చగా అయిపోతుంటాయి. ఎస్ మేడం, ఎస్ మేడం, కంపల్సరీ యోగా పర్ఫెక్ట్ చేస్తే రిజల్ట్ డెఫినెట్ వస్తుంది. ఏదో ఫార్మాలిటీ కోసం చేసినా అంటే ఆ చేసాను అన్నట్టు కాకుండా దానిలో పరిపూర్ణత ఉండాలి, పర్ఫెక్ట్నెస్ ఉండాలి, రిజల్ట్ డెఫినెట్ వస్తుంది. ఓకే మేడం. లివర్ ఉంది, లివర్ మీద లోడ్ తగ్గియాలి, లివర్ మీద లోడ్ తగ్గినట్టు కపాలపాతి ఉంది మనకి యోగాలు, మండుకు ఆసనం, ఆసనాలు ఉంటాయి కొన్ని. ఓకే మేడం, ఆసనాల గురించి చెప్తాను, అక్కడే వస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఐస్ మీద మనం టార్గెట్ పెట్టుకోవడం కనుక ఐస్కి ఆసనాలు వచ్చేసి ముఖ్యంగా ఉష్ట ఆసనం బాగా పనిచేస్తుంది. క్యామెల్ పోర్చర్, క్యామెల్ పోర్చర్ అంటే వజ్రాసనం కూర్చొని, అది యాక్చువల్లీ చూపిస్తే అర్థమైతే కానీ వజ్రాసనం కూర్చొని మోకాళ్ళని నిలబడేసి వెనక నడుపైన చేయలు పెట్టుకొని తల అనేది బెండ్ చేయొచ్చు అనమాట ఉష్ట్రాసనము. ఆ అవస్థలో నెమ్మదిగా గాలి పీల్చుకొని వదిలేస్తూ కళ్ళ మీద ఫోకస్ చేస్తూ ఉండాలి, అదొకటి. ఇంకా పర్ఫెక్ట్గా అందుకోగలిగే వాళ్ళు ఎంకాలు తీసుకెళ్ళి హీల్ జాయింట్స్ పట్టుకోవచ్చు, ఆ పట్టుకొని మనం నెక్స్ట్ టైం చూపిద్దాము ఆసనాలు కూడా. అలా పట్టుకొని ఉష్ట్రాసనం రోజు ఒక 30 సెకండ్స్ అలా అవస్థలో డీప్ ఇన్హేల్ ఎక్సెల్ చేస్తూ ఉండాలి, అదొక ఆసనం బాగా పనిచేస్తుంది. దాంతోపాటు శశంక ఆసనం అంటే రాబిట్ పోర్చర్, ఇందాక చెప్పిందేమో క్యామెల్ పోర్చర్, రాబిట్ పోర్చర్ వజ్రాసనం కూర్చొని చేతులను పై తీసుకుని శ్వాస వదిలేస్తూ తల భూమి కానించి ఆ అవస్థలో ఒక 30 సెకండ్స్ అలా ఉండొచ్చు. అప్పుడు సెన్సార్ ఆర్గన్స్ అన్నిటికీ సర్క్యులేషన్ బాగా డెవలప్ అవుతుంది, కళ్ళు తేజవంతంగా ఉంటాయి, అదొక ఆసనం బాగా పనిచేస్తుంది. దాంతోపాటు సర్వంగాసనం, ముఖ్యంగా బీపీ, స్పాండిలైటిస్, హార్ట్ ప్రాబ్లం లేకుండా సర్వంగాసనం వేయచ్చు. సర్వంగాసనం డైలీ 30 సెకండ్స్ to 4 మినిట్స్ డ్యూరేషన్, మన శక్తి మేరకు సర్వంగాసనం వేయాలి. దాంతో మత్స్యాసనం ఒకటి పనిచేస్తుంది, మత్స్యాసనం అది తెలిసిన వాళ్ళు చేస్తారు, మన కూడా మన ఎపిసోడ్లో నెక్స్ట్ టైం చూపిద్దాం ఆసనాలు కూడా, అది అన్నీ చేస్తే రిజల్ట్ వస్తుంది మేడం. ఆ విధంగా రోజు చేయాలి, నేను చెప్పిన ఇందాక క్రియలన్నీ పాటించాలి, త్రాటకం రెగ్యులర్ చేయమని చెప్పాను. ప్రాబ్లం లేని వాళ్ళు చేసుకుంటే ఇంకా మంచిది, వచ్చిన వాళ్ళకి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం కదా, ఇది వాటర్ కొట్టడం ఒకటి, ఇవన్నీ సీడ్స్ పెట్టడం ఒకటి మెయింటైన్ చేస్తే డెఫినెట్ రిజల్ట్ వస్తుంది. తర్వాత ఉన్నా లేకుండా ప్రాబ్లం అప్పుడు ఇలా పెట్టుకోవచ్చు, శక్తి ముద్ర చెప్పాను ఈ ముద్ర పెట్టుకోవచ్చు, ఇలా ప్రెస్ చేసుకోవచ్చు, ఇది ఒక ప్రెస్ చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఇలా 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 ఇక్కడ ఇది ఐ పాయింట్ అంతే, బోత్ అండ్ సేమ్ ప్లేస్. ఇక చాలా ఉంటాయి, బుల్లెట్ ఉంటాయి కానీ ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఒకటే ఉండవు, చాలా ఉంటాయి, ఒక ఆర్గాన్కి రకరకాల పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఐ పాయింట్ ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది మేడం, ఇక్కడ ఉండే చెవులలో అన్ని చాలా ప్లేస్లలో ఉంటాయి, అవన్నీ ముఖ్యంగా ఇది చేస్తే మాత్రం రిజల్ట్ బాగా వస్తుంది.